ప్రేక్షకులందరికీ వీక్షకులందరికీ కూడా నమస్కారం మరి కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు చక్కటి శ్లోకంతో కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాము శ్రీ విద్యాం జగదాం దాత్రీం దుర్గస్త్రీలయేశ్వరీం నమామి లలితా నిత్యం మహాత్రిపుర సుందరీం చతుర్భుజే చంద్రకళావతాం జయకుచున్నదే కుంకుమారాగచూనే వండ్రక్షుపాశాంబుజపుష్పపానాం నమస్తే నమస్తే జగదేకమాతః జ్ఞానానందమయం దేవం నిర్మలాస్ఫుటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం మహాగ్రీవముపాస్మయే జయ శ్రీమన్నారాయణ మరి ఈరోజు కార్యక్రమంలో భాగంగా 12 రాశులకు ద్వాదశ రాశులకు దోషాలు అలాగే వివాహ రీత్యా ఏ రాశి వారు ఏ రాశి వారిని వివాహం చేసుకోకూడదో అలాగే వాటికి తగు పరిహారాలు రెమెడీస్ అనేటువంటివి విశేషంగా క్షుణ్ణంగా తెలుసుకుందాం తులారాశి వారికి కుజ దోషము అలాగే కాలసర్ప దోషము ఏంటి వాటికి పరిహారాలు ఏమిటి అలాగే వీరు ఏ రాశి వారిని వివాహం చేసుకోకూడదు అనేటువంటి విషయాలు ఈ వీడియోలో చెప్పుకుందాం ముఖ్యంగా తులారాశి వారికి ఏ నక్షత్రాలతో కూడుకున్నది తులారాశి అవుతుంది అని గనక చూసుకున్నట్లయితే చిత్తా నక్షత్రము 3-4 పాదములు స్వాతి 1-2-3-4 పాదములు విశాఖ నక్షత్రం 1-2-3 పాదములు కలిసి తులారాశి అవుతుంది అదేవిధంగా మరి తులారాశి వారి యొక్క జాతక లక్షణాల గురించి ముందుగా తెలుసుకుందాం ఈ రాశివారి జాతక లక్షణాలు గనక గమనించినట్లయితే వేద బ్రాహ్మణులను సాధు సత్పురుషులను అలాగే గురువులను పూజించేటువంటి స్వభావం కలిగినటువంటి వ్యక్తులు ఆధ్యాత్మిక దైవ చింతన కలిగి ఉంటారు కళలయందు ఆసక్తి కలిగినటువంటి వ్యక్తులుగా ఉంటారు అలాగే మరి సూక్ష్మమైనటువంటి శరీరం కలిగినటువంటి వారు మంచి శీఘ్రంగా గ్రహించేటువంటి వ్యక్తులుగా ఉంటారు సూక్ష్మగ్రహిణిగా చెప్పుకోవచ్చును అలాగే ఇతరులకు సహాయ సహకారాలు అందించడంలో ముందుగా ఉండేటువంటి వ్యక్తులుగా ఉంటారు అలాగే స్వయం కృషితో డబ్బు సంపాదన చేసేటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తులుగా ఉంటారు అలాగే ధనవంతులు గుణవంతులు వ్యాపారం నందు నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తులుగా ఉంటారు అలాగే బంధువులకు ఉపకారం చేసేటువంటి వారు వివిధ రహస్య కళల యందు ఆసక్తి ఎక్కువగా కనబరిచేటువంటి వ్యక్తులుగా ఉంటారు అలాగే సంగీతం సాహిత్యం పైన విశేషమైనటువంటి మక్కువ ఎక్కువ కలిగినటువంటి వ్యక్తులుగా ఉంటారు మరి ఈ విధంగా జాతక లక్షణాలు వీరివి ఉంటాయి అలాగే మరి ఇక కుజ దోషము ఏమిటి అలాగే తులారాశి వారికి మరి పరిహారాలు ఏమిటి వీటికి అనేటువంటిది తెలుసుకుందాం మన జన్మ సమయమును బట్టి మన లగ్నం నుండి 1, 2, 4, 7, 8, 12 స్థానాలలో కుజుడు ఉండడాన్ని కుజదోషంగా చెప్తారు అలాగే జన్మరాశి లేదా చంద్రుని నుండి 1, 2, 4, 7, 8, 12 స్థానాలలో కుజుడు ఉండడాన్ని కుజదోషం అలాగే శుక్రుడి నుండి కూడా ఈ స్థానాలలో కుజుడు ఉన్నప్పుడు కుజదోషం ఏర్పడుతుంది తగు పూర్వకంగా మరి మనకు విశేషంగా లగ్నము 3 పాళ్ళుగా లగ్నం నుండి అలాగే చంద్ర రాశి నుండి 2 పాళ్ళుగా మరి అలాగే శుక్రుని నుండి కుజుడు ఉండే స్థానాన్ని బట్టి ఒక వంతుగా మనకు ఈ రకాలుగా ప్రభావం అనేటువంటిది కుజదోషం అనేటువంటిది ఉంటుంది అలాగే ఇక లగ్నము మరి ముఖ్యంగా శరీరముకు సంబంధించి అలాగే చంద్రుని నుండి కుజుడు ముఖ్యంగా మనస్సుకు అలాగే శుక్రుని నుండి కుజుడు ఉండే స్థానము ముఖ్యంగా కలత్ర స్వభావమునకు అలాగే అన్యోన్య దాంపత్యానికి వివాహానికి యోగకారకంగా ఉంటాడు అయితే ముఖ్యంగా ఈ కుజదోషం ఉండటం పూర్వకంగా మరి వీరికి ముఖ్యంగా శారీరక రుగ్మతలు రావడము అలాగే
దీర్ఘకాలిక సమస్యలు తలెత్తడము, అలాగే వివాహపరంగా ఆలస్యం కలగడము, వివాహ సంబంధాలు చూస్తూ ఉంటే దాంట్లో ఆటంకాలు, అలాగే దాంపత్య భార్యాభర్తల మధ్యలో గనక చూసుకున్నట్లయితే అన్యోన్య దాంపత్యం లోపించడం, గొడవలకు దారితీయడం, దాని పూర్వకంగా మానసికమైనటువంటి రుగ్మతలు అనుభవించడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా మరి మనం పుట్టినటువంటి లగ్నం నుండి లగ్నాధిపతి సప్తమాధిపతి బలంగా ఉండి మరి లగ్నం సప్తమాధిపతిని కేంద్ర కోణాలలో బలంగా ఉండి వీటికి విశేషమైనటువంటి మిత్రత్వం ఉన్నచో కుజదోషం పరిహారమగును, వీరికి కుజదోషం ఉండద్దు అని చెప్పి మన శాస్త్రజ్ఞులు చెప్పారు. అలాగే ఇది స్త్రీ పురుషుడి ఇరువురి జాతకాలలో కూడా వర్తిస్తుంది. మరి ఈ విధంగా కుజుడి యొక్క ప్రభావం మన కుజదోషం ఏర్పడినప్పుడు చేసుకోవలసినటువంటి పరిహారాలు ఏమిటి అయ్యా అని చెప్పి గనక గమనించినట్లయితే, ముఖ్యంగా స్త్రీలకు వివాహం ఆలస్యం అవుతుంది, అలాగే భార్యాభర్తలు ఇరువురు కూడా మరి విశేషంగా గొడవ పడుతూ ఉన్నారు, సంబంధాలు ఎన్ని చూసినా కలిసి రావటం లేదు అన్నప్పుడు, ముఖ్యంగా స్త్రీలు శ్రీ కాత్యాయని వ్రతాన్ని ఆచరించండి, పార్వతీ పరమేశ్వరులకు 7 మంగళవారములు, అలాగే కుజునకు మరి ఎర్ర ఒత్తితో నెయ్యితో దీపారాధన చేయండి, మరి ఈ 7 మంగళవారములు కూడా ఒక పూట భోజనము చేస్తూ ఎర్రని రంగులు దుస్తులు ధరిస్తూ అమ్మవారికి శ్రీ కాత్యాయని అమ్మవారికి మరి విశేషమైనటువంటి ఎరుపు రంగు పూలు, మందార పూలు కానివ్వండి, గులాబీ పూలతో కానీ అర్చన చేస్తూ 8వ మంగళవారం రోజున ముత్తైదువులని ఇంటికి పిలిచి 8 మంది ముత్తైదువులకు మరి ఎర్రని బ్లౌజు, అలాగే గాజులు, మరి పూలు ఇవన్నీ కూడా దక్షిణ వాయిన తాంబూలాదులు ఇచ్చి భోజనాదులు నొసంగి వారికి వారి దగ్గర ఆశీర్వచనం తీసుకున్నచో కుజదోషం పరిహారం అగును. అలాగే కుజుడికి సంబంధించినటువంటి ధాన్యము కేజింబావు కందులు ఈ 7 మంగళవారములు కూడా బ్రాహ్మడికి దానం చేసినచో కుజదోషం పరిహారం అగును. అలాగే ఇక పురుషుల విషయానికి వచ్చినట్లయితే మరి ముఖ్యంగా ఈ 7 మంగళవారములు కూడా కుజునికి విశేషంగా కుజగ్రహ ధ్యాన శ్లోకాన్ని పఠిస్తూ, అలాగే కుజుడికి సంబంధించినటువంటి ధాన్యములు 7 మంగళవారములు కూడా కందులు కేజింబావు చొప్పున ఎరుపు రంగు రవిక గుడ్డలో కట్టి మరి బ్రాహ్మడికి దానం చేయండి. అలాగే ఈ 7 మంగళవారములు ఎరుపు రంగు దుస్తులను ధరించండి, విశేషంగా కుజుడికి మరి ఎరుపు రంగు ఒత్తితో నెయ్యితో దీపారాధన చేయండి, అలాగే ఎరుపు రంగు పండ్లు వస్త్రములు విశేషంగా దానం చేస్తుండండి. తగు పూర్వకంగా కుజుడు కుజుని యొక్క దోషం అనేటువంటిది పరిహారం అవుతుంది, మీరు అనుకున్నటువంటి పనులు దిగ్విజయంగా నెరవేరుతాయి, ఈ కుజదోషం పరిహారం తప్పకుండా అవుతుంది. అలాగే ఇక మరి ఈ తులారాశి వారు ముఖ్యంగా గమనించినట్లయితే ఏ రాశివారిని వివాహం చేసుకోకూడదు, తులారాశివారు మీనరాశివారిని వివాహం చేసుకోకూడదు. ఎందుకు? మరి స్త్రీ పురుషుల రాశులు తుల మీనము అయినప్పుడు వివాహానికి పనికిరాదు, ఎందుకనక షష్టాష్టకములు అవుతున్నవి, షష్టాష్టకములు కనుక అయినప్పుడు రాశులు వివాహం చేసుకున్నట్లయితే, ఈ రాశివారు వివాహం చేసుకున్నట్లయితే ముఖ్యంగా మరి అన్యోన్య దాంపత్యం అనేటువంటిది లేకపోవడము, మరి మన వైవాహిక జీవితం అనేటువంటిది ఆనందంగా ఉండక ఇబ్బందికర వాతావరణం ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా తులారాశివారు మీనరాశివారిని వివాహం చేసుకోకుండా ఉండడం ఉత్తమం అని చెప్పి చెప్పుకోవచ్చు. అలాగే ఇక కాలసర్ప దోషాన్ని విషయానికి కనుక వచ్చినట్లయితే, మన భర్తచాట రీత్యా మన జన్మ కుండలిలో లగ్నంలో రాహు ఉండి సప్తంలో కేతు ఉండి మిగతా 7 గ్రహములు కూడా ఈ రాహుకేతువుల మధ్యలో బంధింపబడి ఉన్నట్లయితే దాన్ని కాలసర్పదోషంగా చెప్తారు. అలాగే మరి రాహుకేతువుల మధ్యలో మిగతా గ్రహాలు బంధింపబడి ఉన్నప్పటికీ కూడా ఇది కాలసర్పదోషంగా చెప్పబడింది. అయితే వీటికి ఈ దోషం అనేటువంటిది ఉండటం పూర్వకంగా మరి
విశేషంగా సంతానాభివృద్ధి అనేటువంటిది కాకపోవడము, అలాగే ముఖ్యంగా వివాహం ఆలస్యం కావడము, అలాగే రెండు వివాహాలు జరగడము, మరి దీర్ఘకాలిక సమస్యలతో నేత్ర సంబంధితమైనటువంటి వ్యాధులతో బాధపడము, అలాగే ఆకస్మికంగా ప్రమాదములైనటువంటి జరగడం, తగు పూర్వకంగా మానసికమైనటువంటి ఉల్లాసం లేక ఇబ్బందికర వాతావరణం ఉండడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. దీనికి పరిహారంగా ముఖ్యంగా శని మంగళవారములు విశేషంగా రాహుకేతులకు మరి అభిషేకాలు చేసుకోవడం, అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి జంటనాగులకు విశేషంగా అభిషేకాలు అర్చనలు చేయించుకోవడం, ఈ ఏడు మంగళ శనివారములు కూడా ఏడు ఎర్ర రంగు ఒత్తులతో మరి నెయ్యితో దీపారాధన చేసినట్లయితే మరి ఈ సర్పదోష పీడ పరిహారార్థం అవుతుంది. అలాగే మినుములు ఉలువలు ఈ ఏడు మంగళ శనివారములు బ్రాహ్మణోత్తమునికి దానం చేసినట్లయితే విశేషంగా కుజదో ఏది కాలసర్పదోషం అనేటువంటిది పరిహారం అవుతుంది. అలాగే వెండి నాగబింబములు చేయించి సంకల్ప పూర్వకంగా బ్రాహ్మణోత్తమునికి దానం చేయండి, సంపూర్ణ సర్పదోష పీడ పరిహారం అవుతుంది. అలాగే ఇంకా ఇన్ని పరిహారాలు పాటించినప్పటికీ కూడా ఇంకా మనకు పరిస్థితులు సర్దుమనగలేదు అలాగే ఉన్నాయి అనుకున్నప్పుడు ఆశ్లేషా బలి అలాగే సర్ప సంస్కారం చేయించి మరి విశేషంగా నాగబింబ ప్రతిష్టాపన చేసినట్లయితే సంపూర్ణ కాలసర్పదోష నివారణమవుతుంది. మరి నేను చెప్పినట్టుగా ఈ విషయాలు ఈ పరిహారాలు పాటించండి, పాటించినట్లయితే అత్యుత్తమమైనటువంటి ఫలితాలను తప్పకుండా పొందుతారు. నమస్కారం.